విజయ్ వాడలో ఎక్స్క్లూజివ్ గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ ఎన్పిఆర్. అద్భుతమైన కలెక్షన్స్ సెలెక్ట్ చేసుకునేందుకు విశాలమైన షాపింగ్ అనుభూతి. బంగారు సోయగాలు, వజ్రాల హొయలు, ప్లాటినం పరవళ్ళు, కుబేరలక్ష్మి, స్వర్ణలక్ష్మి, 999 గోల్డ్ ప్లాన్లతో మీ బంగారం మరింత పెరుగుతుంది. ఎన్విఆర్ కి ఒక్కసారి విచ్చేయండి, ఇక మీరే అంటారు గోల్డ్ అంటే ఎన్విఆర్ అని. ఎఫ్ఎం ప్లాజా 2వ ఫ్లోర్ నందు 2400 చదరపు అడుగుల్లో ఎన్విఆర్ జ్యువెలరీ, గోల్డ్, డైమండ్, ప్లాటినం. 110 సంవత్సరాల నమ్మకం. జైహింద్ కాంప్లెక్స్, ఎఫ్ఎం ప్లాజా, 2nd ఫ్లోర్, ప్రకాశం రోడ్, విజయవాడ 2. ప్రొప్రైటర్ ఎన్ బాలు, బీటెక్. మైక్ వస్తాయి కదండి, సెకండ్ హ్యాండ్
సురేషో పిలిచపో ఇల్లి తమిళ. ఈరోజు జన ఆగుసర దహనం అనే కార్యక్రమము ఈరోజు 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాలు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజుకి దగ్గర దగ్గర 47 రోజుల దాకా ఈరోజు మన నాయకుడిని అరెస్ట్ చేయటం, కావాలనే అక్రమ కేసులో రాజమండ్రిలో పెట్టడం, మానసికంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉంది. మేము ముందు నుంచి కూడా మేము చెప్తానే ఉన్నాం, 4.5 సంవత్సరాలు ఈ జగన్ రెడ్డి సైకో జగన్ రెడ్డి నిద్రపోయి కావాలని చెప్పేసి ఇప్పుడు ఎన్నికల ముందు ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఈ అక్రమ కేసులు కూడా మనం ఒకసారి గమనించుకుంటే ఏసీబీ కోర్టు కానీ సిఐడి కోర్టు కానీ లేకపోతే పైనుండే కోర్టులు కూడా వీళ్ళే వాయిదాలు అడుగుతా, వీళ్ళే డ్రాగాన్ చేస్తా, దాని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా కావాలని ఈరోజు అందులో హాలిడేస్ రావటం, దానివల్ల ఇబ్బందులు జరగటం, దాన్ని నెట్టుకుంటా ఈరోజు ఆయన లోపల ఉంచే ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రేపు మళ్ళీ 8వ తారీఖు మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. ఆ రోజు రిజర్వ్ ఫర్ వేశారు, ఆ రోజు జడ్జిమెంట్ కూడా ఇవ్వచ్చు. మేము కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన 45-44 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా ఈరోజు ప్రజలు కూడా బ్రహ్మరాజం పడుతున్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా పెద్దలు కానీ లేకపోతే ముసలి వాళ్ళు కానీ ఎవరు కూడా ఆయన తప్పు చేయలేదని చెప్పేసి కూడా ఈరోజు పూర్తిగా ప్రజల్లో ఒక విశ్వాసాన్ని ఈరోజు పొందగలిగారు. ఈరోజు అందరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అంటే కూడా ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అందరు కూడా ఈరోజు ఆయన చేసి అక్రమ అరెస్ట్ చేసి ఆయన ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా తెలియపరుస్తున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ సైకో జగన్ రెడ్డి పోయే కాలం దగ్గర పడింది కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఇలాంటి అందరి మీద కేసులు పెట్టి మానసికంగా ఇబ్బందులు పెట్టి ఆనందపడటానికి అతను సైకో ఉన్నాడు కాబట్టి ఆయనలో అందరిని కూడా ఎవరైనా కూడా అందరూ ప్రతి అందరూ సంతోషంగా ఉండాలి, అన్ని ప్రాంతాలు బాగుపడాలని చూస్తారు. ఇతను మాత్రం ఇబ్బందులు పెట్టి అందరి మీద కేసులు పెట్టి అన్నీ కూడా సైకో ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. అది మంచి సంస్కృతి కాదు, దాన్ని తొందరలోనే ప్రజలు కూడా బుద్ధి చెప్పే రోజులు కూడా తొందరలోనే ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా అందరికి కూడా తెలుసు కాబట్టి ఇలాంటి ఇంకా కూడా పిచ్చి ఆలోచనలు పిచ్చి పద్ధతులు లేకుండా ఏదైతే నువ్వు తప్పు నిర్ణయాలు తీసుకొని దానికి ఎవరెవరిని వెనకాల సపోర్ట్ ఉన్నారో వాళ్ళు కూడా తప్పు నిర్ణయాలతోటి తీసుకొని తప్పు చేసావనే ఆలోచన మీలో కలిగే విధంగా బయటికి వచ్చే విధంగా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఏది చేసినా ఏది ఏ విధంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన ప్రజలు ఆశీస్సులున్నంతకాలం కూడా ఆయన జైల్లో ఇబ్బంది పెట్టి మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు చెప్తే ఆయన అన్ని విధాలుగా కూడా జైల్లోనే అన్నీ ఉండి అందరు కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా సమాచారాలు అన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళంటి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఏ విధంగా చేస్తున్నారో ఇప్పుడు అవి కూడా రాబోయే రోజుల్లో చూసే పరిస్థితులు కూడా వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా జనసేన కానీ అందరికి కూడా పేరు పేరున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం.